हेलो हाय नमस्ते वेलकम टू ऑफ द रिकॉर्ड विद राजू अयिते हुजराबाद एन्निकलु देशव्याप्तंगा चर्चिंचुकोदग्ग एन्निकलु जरिगायि अयिते दांट्लो मुख्यंगा मात्लाडुकोवाल्सिंदि पाडि कौशिक रेड्डी गुरिंचि अयिते पाडि कौशिक रेड्डी कांग्रेस पार्टीलो उंडि कन्फर्म गा तनके सीट इस्तारु अनि चेप्पिनप्पटिकि టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం తర్వాత ఫోన్ కాల్ లీక్ కావడం తర్వాత పెద్ద ఎత్తున రచ్చ కావడంతో అనూహ్యంగా టీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ కావడం తర్వాత టీఆర్ఎస్ పార్టీలో కూడా ఎమ్మెల్సీ పదవి పొందారు. ఓకే, రాజకీయంగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే మళ్ళీ ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గురించి, హుజూరాబాద్ ఎన్నికల గురించి ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ పాడి కౌశిక్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందాలి అని చెప్పేసి ఇప్పటి నుంచే టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఎలా సంపాదించుకోవాలని చెప్పేసి, అలాగే ఇప్పటి నుంచి అక్కడికి వెళ్ళి కార్యక్రమాలు కూడా తన వంతుగా తను చేస్తున్నారు అని చెప్పేసి కూడా టాక్ వస్తుంది. అయితే అక్కడ ఇన్ఛార్జ్గా గెల్లు శ్రీనివాస్కి అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే లాస్ట్ టైం గెల్లు శ్రీనివాస్ కేవలం 20,000 ఓట్లతోటే ఓడిపోయారు. కాబట్టి ఈసారి సెంటిమెంట్ సానుభూతితోటి గెల్లు శ్రీనివాస్ని నిలబెడితేనే గెల్లు శ్రీనివాస్కి అవకాశం ఉంటుందని చెప్పేసి కొంతమంది చెప్పుకొచ్చుతున్నప్పటికీ, లేదు నేను అక్కడ ఎంతో కష్టపడ్డాను, హుజూరాబాద్ టికెట్ నాకే కావాలి అని చెప్పేసి కూడా కౌశిక్ రెడ్డి కూడా పట్టుబట్టడంతో, మరి ఈసారి హుజూరాబాద్ టికెట్ గెల్లు శ్రీనివాస్కి ఇస్తారా లేకపోతే పాడి కౌశిక్ రెడ్డికి ఇస్తారా అనేది ఒక సస్పెన్స్లో మిగిలింది. ఇంకా హుజూరాబాద్లో దాదాపుగా సంవత్సరంన్నర ఎన్నికలకి అవకాశం ఉంది, టైం ఉంది. మామూలుగా ఇప్పుడు 5 సంవత్సరాలకి 2023 ఒకవేళ ముందస్తు ఎన్నికలకి వెళ్తే మాత్రం సంవత్సరం లోపల ఉంటుంది, ముందస్తు ఎన్నికలకి వెళ్ళకపోతే సంవత్సరంన్నర టైం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే తను అక్కడ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పటికీ తన అనుచర వర్గాలతోటి అక్కడ పనులు చేపించడం, అలాగే ప్రజలని కలవడం, తర్వాత వారి సమస్యలు తెలుసుకోవడం, తన వంతుగా తను పరిష్కరించడం లాంటి కార్యక్రమాలు కూడా పాడి కౌశిక్ రెడ్డి చేస్తున్నారు అని చెప్పేసి ఒక టాక్, అలాగే తను ఈసారి ఎలాగైనా సరే ఎమ్మెల్యేగా గెలుపొందాలి, ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవాలి అని చెప్పేసి కూడా తన ట్రయల్స్ మాత్రం అస్సలు తగ్గడం లేదు, ఆ విషయంలో తగ్గేదే లేదు అని చెప్పేసి కూడా పాడి కౌశిక్ రెడ్డి అంటుండు. మరి టీఆర్ఎస్ నేతలు ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చారు అని చెప్పేసి ఆ విధంగా కాంప్రమైజ్ చేస్తారా, లేకపోతే ఓకే ఇన్ని రోజులు కష్టపడ్డాడు కదా ఈసారి పాడి కౌశిక్ రెడ్డికి కూడా అవకాశాలు ఉన్నాయి అండ్ ఎమ్మెల్యేగా అయితే కూడా బాగానే ఉంటుందని చెప్పేసి కేసీఆర్ మరి ఆ విధంగా తనని ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. కాకపోతే తన వంతుగా తను కృషి మాత్రం చేస్తున్నారు, అలాగే ఈటెల రాజేందర్ అక్కడ ఉన్నన్ని రోజులు మాత్రం వేరే వాళ్ళు ఎమ్మెల్యేకి కావడం మాత్రం ఇంపాసిబుల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఈటెలను ఢీ కొట్టి అటు గెల్లు శ్రీనివాస్ యాదవ్కి న్యాయం చేస్తారా, లేకపోతే పాడి కౌశిక్ రెడ్డిని అక్కడ టీఆర్ఎస్ నుంచి ఈజేసి టీఆర్ఎస్ గెలుపులో తన వంతు తను కృషి చేశాడా అనేది వేచి చూడాల్సిన విషయం. అయితే ఒకప్పుడు హాట్ టాపిక్గా మిగిలిన పాడి కౌశిక్ రెడ్డి కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత అంటే తనకు ఎమ్మెల్సీ ఇచ్చాక సైలెంట్గా అయిపోయారు. తన కార్యక్రమాలు ఏదైతే హుజూరాబాద్లో చేయాలో అలాంటి కార్యక్రమాలు, అంటే ఎమ్మెల్యే అభ్యర్థి ఎలాంటి కార్యక్రమాలు చేయాలో అలాంటి కార్యక్రమాలు మాత్రం చేస్తున్నారు. అది గెల్లు శ్రీనివాస్ యాదవ్కి తెలిసినప్పటికీ గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా ఏం చేయలేని పరిస్థితి కాబట్టి, ఎందుకంటే అంతా అధిష్టానం చేతిలోనే ఉంటుంది. మరి ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ నుంచి టికెట్ ఇస్తారా, లేకపోతే మళ్ళీ గెల్లు శ్రీనివాస్ యాదవ్కే ఇస్తారా, లేకపోతే ప్రజాదారణ కోసం, ప్రజల్లో ఒక మెప్పు కోసం మాత్రమే పాడి కౌశిక్ రెడ్డి మళ్ళీ ప్రజలతోటి కలుస్తున్నాడా, నిజంగా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారా అనేది వేచి చూడాల్సిన విషయం. అయితే పాడి కౌశిక్ రెడ్డికి ఒకవేళ ఎమ్మెల్సీ ఆల్రెడీ ఇచ్చారు, మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ మీరు ఇస్తారే అని చెప్పేసి అనుకుంటే కింద అభిప్రాయ రూపంలో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.